న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలో ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటించారు. రేపు ఏపీలోని అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందిస్తామని బొప్పరాజు చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 11వ తేదీన తమ సెల్ ఫోన్లను డౌన్ చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 11వ పిఆర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరించి అరియర్స్తో సహా వాళ్ళు చెల్లిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థికపరమైనటువంటి ఏ అంశాల్లో కూడా నేటికి కూడా స్పష్టత రానందువల్ల మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఈ ఉధృతంలో ఈ మలిదశ ఉద్యమంలో టీచర్ల పాత్ర కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. తద్వారా ఉద్యమాన్ని మనమే మరి మంచి స్థాయికి తీసుకెళ్ళి తప్పకుండా మన యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుందామని తెలియజేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కలెక్టర్ జిల్లా కలెక్టర్లకి స్పందన కార్యక్రమంలో మా డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రం ఏదైతే చీఫ్ సెక్రటరీ గారికి మేము గతంలో సబ్మిట్ చేశామో దాన్ని ఉదహరిస్తూ రేపు అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర మా యొక్క జిల్లాల 26 జిల్లాల నాయకత్వం నల్ల మాస్కులు ధరించి నిరసనగా వారికి వెళ్ళి మెమోరాండం సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మా సెల్ ఫోన్లు మొత్తం కూడా డౌన్ చేస్తాం. అంటే మా సెల్ ఫోన్లు సొంత సెల్ ఫోన్ల ద్వారానే ప్రభుత్వం అనేక యాప్లు మా ద్వారా పనిచేయిస్తూ ఉంది. మా సొంత సెల్ ఫోన్లో అందువల్లే మా సొంత సెల్ ఫోన్ని మేము సెల్ డౌన్ చేస్తాం. ఆ రోజు నిరసనగా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకో